ఆలేరు పట్టణంలో రైల్వే అండర్ క్రాస్ బ్రిడ్జి పనులను ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఆలయ్య పరిశీలించారు. అనంతరం ఆలేరు గెస్ట్ హౌస్ లో ఆర్ఎన్బి జిల్లాధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. మండలాల్లో, గ్రామాల్లో, మున్సిపల్లో పెండింగ్ లో ఉన్న పనులపై, నూతన రోడ్లు, బ్రిడ్జిలపై చర్చించారు. ఈ నెల 20వ తేదీన ఆలేరు పట్టణ అండర్ పాస్ బ్రిడ్జ్ పనులు ప్రారంభిస్తారని బిర్లా ఆలయ్య తెలిపారు. ఏదైతే నమ్మకం తోటి నాకు ఓట్లేసి గెలిపించి కాంగ్రెస్ పార్టీ వస్తే అభివృద్ధి అనే ఉద్దేశంతో భారీ ఎత్తున ఆలేరు యోగంలో 8 మండలాల్లో అతి భారీ మెజార్టీ ఇచ్చినటువంటి ఆలేరు పట్టణ ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకొచ్చామో అదే లక్ష్యంతో పనిచేస్తామని చెప్పి మాట ఇచ్చినాం. ఆ మాట ప్రకారం ఆలేరులో ఉన్నటువంటి అండర్ పాస్ కానీ, రెవెన్యూ డివిజన్ కానీ, ఇక్కడ మున్సిపాలిటీ బిల్డింగ్ కానీ 27 తారీఖు నుంచి అండర్ పాస్ పనులు పూర్తయితే ఇంకా ఇద్దరికో 4-5 అమౌంట్ పడేది ఉంది. ఆ అమౌంట్ విషయాన్ని కూడా ఫైనాన్షియల్ మినిస్టర్ తోటి మాట్లాడి, సెక్రటరీ తోటి మాట్లాడి ఆ అమౌంట్ కూడా ఎంచి ఎక్కడ ఆటంకం లేకుండా పట్టణ ప్రజలు కూడా చాలా సాక్ ఇది స్టార్ట్ అయింది కాబట్టి ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నాం. రేపు 28 తారీఖు గ్రామ సభలో అందరు పాల్గొని మీ సమస్యలు, మీకున్నటువంటి అక్కడ కావాల్సినటువంటి పనులను కూడా ఆర్జీలు తీసుకుంటే, ప్రభుత్వం తీసుకొస్తే తప్పకుండా పార్టీల ఖచ్చితంగా ఎవరైతే లబ్ధిదారులో వాళ్ళకి మళ్ళొకసారి ప్రజలందరికీ పేరు పేరు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్.